పేగుపోత వ్యాధి, దీనివల్ల చాలామంది కుటుంబాలు రోడ్డు పడుతూ ఉంటాయి. ఎందువల్ల అంటే వీళ్ళకి వచ్చే బాధతోటి వర్క్ చేయలేరు, ఉన్న డబ్బు కాస్త ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఒక వ్యక్తి అన్ని అప్పులు చేసుకుని రాజమండ్రి నుంచి 600 కిలోమీటర్ల ఇక్కడికి వచ్చాడు. అసలు ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు ఇక్కడికి, అతని పరిస్థితి ఎలా ఉండే మా దగ్గర రాకముందు, ఇప్పుడు ఏమైంది, ఏమైంది చెప్పబోకు నీకు? నాకు మీ దగ్గర రాకముందు అంటే సంవత్సరం నుంచి బ్లడ్ ఇరోషన్ పడింది. పడితే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి మందులు వాడాలని మొత్తం అంతా అయిపోయింది. నేను ఇల్లు కూడా తాకట్టు చేసుకున్నాను, కానీ డాక్టర్ గారి బాధ కూడా తీసుకోమన్నాను. తీసుకోమంటే యూట్యూబ్ లో చూశానండి, చూసి డాక్టర్ చంద్రశేఖర్ పులి గారు అని వచ్చిందండి. అది విని ఇంక సరే అక్కడికి వెళ్దామని హాస్పిటల్ కాడికి వచ్చాం. మాకు ఫోన్ చేసినప్పుడు కూడా డాక్టర్ గారు మీరే ఇస్తారు, ఫోన్ మీరే రిసీవ్ చేసుకుంటాం మమ్మల్ని, మేమే రిసెప్షన్ కూడా అనుకుంటున్నామండి. కానీ వచ్చాక నేనే అని నిద్ర లేకుండా ఇస్తాను అన్నారు సార్ డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారి ధైర్యం వల్ల నేను ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులతో బాధతో వచ్చామండి. ఆ బ్లడ్ చూసుకున్నప్పుడల్లా చనిపోతాం అనిపించిందండి, అక్కడ డాక్టర్ గారు కూడా చనిపోతాం అందరు. కానీ ఇక్కడికి వచ్చాక 4 రోజులు ట్రీట్మెంట్ జరిగిందండి, చాలా బాగా జరిగింది. 4 రోజులు కూడా డాక్టర్ గారు మా దగ్గర రూమ్ అందుకని బయట అంటే ఎక్కడికి వెళ్ళినా రోజు 1500 2000 అన్నారండి. అవన్నీ మీలాంటి వాళ్ళు ఇచ్చుకోలేరు అని డాక్టర్ గారు పైన మమ్మల్ని టైం పెట్టారండి, మీరే పెట్టారు డాక్టర్ గారు పెట్టి. ఆ 4 రోజులు చాలా రికవర్ అయ్యానండి. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 15 రోజులు వాడాను, మొత్తం బ్లడ్ మోషన్లు అన్నీ కట్ అయిపోయి తగ్గిపోయింది అండి. ఇప్పుడు 6 నెలలు బట్టి నేను భోజనం చేసుకోండి కదండి, అలాంటిది 2 పూటలు అన్నం తింటానండి, గుడ్లు తింటాను. నాకు నేను కాలు చేతి పొట్టు వేసింది, పొట్టు వేసి 4 రోజులు ట్రీట్మెంట్ జరగా నాకు నేనే నడిచేదండి. వచ్చేటప్పుడు చేతి మీద తీసుకొచ్చారండి, చేతి మీద తీసుకొచ్చారండి, బస్సులో గంట తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడికి నడిచేయలేను, బస్ స్టాండ్ కాడికి నడిచేయలేను. ఇప్పుడు కూడా ఆరోగ్యంగా నడిచి హెల్తీగా ఉందండి, బాగుంది నాకు. ధైర్యం వచ్చిందండి. మళ్ళీ సైకాలజీ డాక్టర్ గారు పిలిపించారు, ఆ డాక్టర్ గారు కూడా చాలా ధైర్యం వచ్చిందండి. ఆ డాక్టర్ గారు చెప్పగా ఇది ఏం కాదు, నువ్వు మనీ నువ్వు కొంచెం మనీ పెట్టుకుంటున్నావు అది కూడా వదిలేయాలి, ఈ మందులు అవి వాడి తగ్గిపోతున్నారు. శ్రీధర్ గారు కూడా నా మందు చెల్లించుకుంటున్నాను. ఆయన ఏంటంటే సమాజానికి ఒక మంచి చేయాలి, నలుగురిలోకి ఉపయోగపడాలన్నా డబ్బులు కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరికి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. లండన్ గ్యాస్ట్రో కేర్ లో జరిగేది ఏంటంటే చాలా మందికి వ్యాధితో పాటు మనోధైర్యం కూడా ధైర్యాన్ని ఇచ్చారు, దాని వల్ల నీకు ఈరోజు అదే మెయిన్ పైకి రావడానికి. అదేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాంటి పేదోడు కూడా ఇలాంటి హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ అండ్ లగ్జరీ హాస్పిటల్ అని నారాయణ చేయించుకోలేము అనుకున్నాం హాస్పిటల్ అన్ని చూసి. కానీ నారాయణ పేదవాడు కూడా ఇందులో వైద్యం పొందుతాడని నేను ఇప్పుడు చెప్తున్నానండి. డాక్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కొలైటిస్ అనేది ఎవరికి ప్రాబ్లం ఉన్నా జస్ట్ కాంటాక్ట్ లండన్ గ్యాస్ట్రో కేర్. థ్యాంక్ యూ.